విజయవాడ శివారులో అర్ధరాత్రి కాల్పులు కలకలం రేపాయి. ఓ వ్యక్తిని దుండగులు తుపాకీతో కాల్చి చంపిన ఘటన బెజవాడలో సంచలనం రేపుతోంది. శివారు బైపాస్ రోడ్లోని సుబ్బారెడ్డి బార్ సమీపంలో జరిగింది ఈ ఘటన. దుండగులు కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తిని విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే మహేష్ గా గుర్తించారు. దుండగులు స్కూటీపై వచ్చి కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. घटना समाचारं तेलुसुकुन्न सीपी स्पॉट परिशीलिंचारु. क्लूस कोसं संघटना स्थलान्नि परिशीलिंचारु. दुंडगुलु पदकं प्रकारमे काल्पुलु जरिपि महेश नु हत्य चेसिनट्लुगा पोलीसुलु भाविस्तुन्नारु. निंदितुलनु पट्टुकोवडानिकि प्रत्येक बृंदालनु रंगंलोकि दिंपारु. रियल एस्टेट विवादमे ई हत्यकु दारितीसि उंटुंदनि अनुमानालु व्यक्तमवुतुन्नायि. अयिते ई घटनकु संबंधिंचि पूर्ति समाचारं इंका तेलियाल्सि उंदि. पुलिस कमिश्नर कार्यालय में पनीचे व्यक्ति ने टारगेट एवरू बाईपास रोड लो मर्डर की स्केच वेसी एवरू स्पॉट नीचे मरी प्रतिनिधि बॉबी अंदर తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన విజయవాడలో ఇప్పుడు సంచలనంగా మారింది. నిన్న ప్రదేశంలో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఘటనా ప్రదేశం వద్ద ఉన్నాము. మనం చూడొచ్చు ఘటన ఇదే ప్రదేశంలో అయితే చోటు చేసుకుంది. విజయవాడ శివార్ ప్రాంతంలోని నిన్న పిఎస్ పరిధిలో అయితే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. ఘటనా ప్రదేశాన్ని మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని మొత్తం కూడా దర్యాప్తు అనేది చేపడుతున్నారు. రాత్రి 11:30 సమయంలో మహేష్ తన స్నేహితులతో కారులో ఇక్కడికి రావడం జరిగింది. కారులో వచ్చినటువంటి మహేష్ తన ఫ్రెండ్స్ తో ఇక్కడ మద్యం సేవిస్తున్న సమయంలో గుర్తు తెలియని ఆగంతకులు రెక్కి నిర్వహించి గంతో కాల్చి హత్య చేశారు. ప్రస్తుతం ఇదే ఘటనా ప్రదేశంలో మహేష్ అయితే మృతి చెందడం జరిగింది. నిన్న రాత్రి 11:30 సమయంలో స్నేహితులతో ఇక్కడికి వచ్చినటువంటి మహేష్ ఇక్కడ కూర్చొని మద్యం సేవిస్తున్న సమయంలో అయితే గుర్తు తెలియని దొండగులు ఇక్కడ రావటం, మహేష్ మీద గంతో కాల్పులు జరపటం, ఆ ఘటనా ప్రదేశంలోనే మహేష్ అయితే మృతి చెందినట్టుగా అయితే పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. ఈ ఘటనా ప్రదేశాన్ని మొత్తం కూడా చూస్తే పోలీసులు ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆధారాలను కూడా సేకరించారు. మొత్తం 9 ప్రదేశాలను కూడా మార్క్ చేసిన పరిస్థితి కనబడుతుంది. గంతో కాల్పులు జరిపిన సమయంలో ఆ బుల్లెట్లు పడినటువంటి ప్లేస్లు ఏదైతే ఉన్నాయో ఆ ప్లేస్లను కూడా మార్కింగ్ చేశారు. 9 ప్లేస్లను కూడా ఇక్కడ మార్కింగ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు క్లూస్ టీమ్ కూడా ఈ కేసు అనేది మొత్తం కూడా దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ హత్య చేసింది ఎవరు అనే కోణంలో కూడా మొత్తం కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి నిందితుల కోసం మరోవైపు గాలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రాత్రి ఈ సమాచారం మొత్తం తెలుసుకున్నటువంటి సిపి శ్రీనివాసులు ఘటనా ప్రదేశానికి రావటం, ఇక్కడ అన్నీ కూడా మొత్తం వివరాలను కూడా తెలుసుకున్నారు. ఈ ఘటన మీద చాలా సీరియస్ గా తీసుకొని మొత్తం కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే మహేష్ సిపి కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్నట్టుగా అయితే గుర్తించారు. అసలు ఈ హత్యకు అసలు కారణాలు ఏంటి అనేది మటుకి దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే మనకు ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి సమాచారం మేరకు ఇదంతా కూడా ఒక రియల్ ఎస్టేట్ వివాదంగా మనకు సమాచారం తెలుస్తుంది. అసలు ఈ హత్యకు అసలు ఎందుకు ప్లాన్ చేశారు అనేది మటుకి త్వరలో తెలియాల్సి ఉంది.